ఈ నెల 28వ తారీఖు తెలుగుదేశం జనసేన నా పార్లమెంట్లో తాడేపల్లిగూడెం సమీపాన ఉన్న పత్తిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈలోగా నా ఉద్దేశంలో మరి ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది, ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి టు వర్క్ టుగెదర్. భారతీయ జనతా పార్టీ కూడా మరి ఆ సమయానికి పొత్తులు తెలుసుకొని ఉంటుందని మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ పొత్తుల కోసం మరి ఎన్డీఏలో ఉన్న వ్యక్తిగా మరి నేను చివాట్లు కూడా తిన్నాను, నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి చెప్పారు. ఒకసారి ఆయన వెళ్ళే ఉండొచ్చు. 28వ తారీఖులోగా ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసి ఈ ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మరి అక్కడ ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను వస్తున్న ఆ మీటింగ్కి నా నియోజకవర్గంలో జరిగే ప్రతిపక్ష కూటమి మీటింగ్కి పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్షమైన నేను ఆ మీటింగ్లో ఉంటాను స్టేజ్ మీద. ఈలోగా ఎస్ ఇవ్వాల్సిన కంప్లైంట్లన్నీ ఇచ్చేసి మేబీ ఇవాళ రేపో ఈ దిక్కుమాలిన పార్టీకి నా రాజీనామా పత్రం సమర్పిస్తాను. అలాగే నా ఎంపీకి సో కూటమి తరఫున ఐ గోయింగ్ టు కంటెస్ట్. ఏ జగన్మోహన్ రెడ్డి ఏం రాసుకుంటారో రాసుకోండి మీ పేపర్లో. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఎవరో ఊహించక ముందే చెప్పా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని. ఈ 3 పార్టీల నాయకుల కన్నా ముందే చెప్పా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని. నాకేం పెద్ద సత్యనారాయణ గారు లాగా భవిష్యత్ జ్ఞానం తెలుసు కాదు నేను చెప్పింది. నాకున్న ఇన్ఫర్మేషన్తోనే చెప్పా, కన్ఫర్మేషన్తోనే చెప్పా. అంచేత ఎవడెక్కడ ఎరిపప్ కాదమ్మా, ముగ్గురు కలిసే ఉంటారు. నేను కూటమి అభ్యర్థిగా అప్పటికే అఫీషియల్గా అనౌన్స్ అయినా అవ్వకపోయినా అండ్ దే అసలు అండ్ బి దే యాజ్ ఎ క్యాండిడేట్. పార్టీ సస్పెన్స్ అప్పటికి తేలిపోతే తేలిపోతుంది, తేలకపోతే ఇంకో 2 రోజులు పడుతుంది. తేలితే పలానా పార్టీ అభ్యర్థిగా కూటమి తరఫున, తేలకపోతే కూటమి తరఫున అభ్యర్థిగా గుర్తేదో ఇంకా అప్పటికి తెలియని వ్యక్తిగా నేను ఉంటున్నా. ఆ మీటింగ్లో ఉంటా, ప్రజలందరూ కాల పార్టీ అభిమానులు, 3 పార్టీల అభిమానులు, నా అభిమానులు, నన్ను ప్రేమించే, నన్ను అభిమానించే న్యూట్రల్ ఓటర్స్ చాలా పెద్ద శాతమే ఉంది. ఎందుకంటే నేను ఏ పార్టీలు లేను ఇప్పుడు దాకా ఈ చెత్త పార్టీలో కాకుండా. బట్ నాకంటూ నన్ను ప్రేమించేవారు ఉన్నారు, వారందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై ఆ సభని దిగ్విజయం చేయాలని, 2 లక్షల మంది వస్తే 10 లక్షల మంది వచ్చారని చెప్పుకుని మురిసిపోయే రాఫ్తాడ్ మీటింగ్ని మన మీటింగ్ రఫాడించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు